వచ్చినాయి అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు సమీపంలో ఆదివారం ఉదయం 7:15 నుంచి 8:20 మధ్య 3 సార్లు భూపురకంపనలు వెలువడ్డాయి. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మేళ్ల చెరువు, గుంటూరు జిల్లా అచ్చంపేట, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలాల్లో ప్రాజెక్టుకి 20 కిలోమీటర్ల పరిధిలోకి వచ్చినాయి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపున ఆంధ్రజ్యోతి రాజధాని రైతులపై దాష్టీకం అంటూ ఇదే వార్తల్ని హైలైట్ చేసుకొచ్చింది. మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలు, అమరావతిని అష్టదిగ్బంధం చేశారు పోలీసులు, న్యాయస్థానంటూ దేవస్థానం ర్యాలీకి నిర్బంధం అని, మేబీ ఇవాళ దీని మీద ఏమైనా కోర్టులో కేసు వేస్తారు, ఎందుకంటే న్యాయస్థానాన్ని ఇందులోకి లాగారు, అప్పుడు కోర్టు దగ్గర నుండి ఉద్యమం చేస్తున్నారు. సాధారణంగా ఉద్యమాలకి అనుమతులు తీసుకోవాలి, తీసుకోనప్పుడు చేసేటువంటి దాన్ని కూడా ఇప్పుడు మహిళల మీద దాడి అన్నటువంటి కోణంలో సింపథెటిక్ క్రియేట్ చేసేటువంటి యాక్టివిటీ అయితే నడుస్తోంది. అందులో రాయపాటి శైలజ, ఎవరైతే రాయపాటి గారి కోడలకు సంబంధించినటువంటి అంశం కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ